నటుడు కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బారిన పడిన కమల్ హాసన్ కోలుకున్న వెంటనే ఒక షోలో పాల్గొననపై సీరియస్ అవుతూ నోటీసులు ఇచ్చింది. ఇటీవలే కమల్ హాసన్ అమెరికా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయన కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ రావడంతో డాక్టర్ల సలహాలు సూచనలతో ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కమల్ కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కమల్కి కరోనా రావడంతో ఆయన చేస్తున్న ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 5 షోకి కూడా బ్రేక్ ఇచ్చారు. దీంతో కమల్ హాసన్ ప్లేస్ లో రమ్మి కృష్ణ వీకెండ్ లో బిగ్ బాస్ 5 షోని హోస్ట్ చేశారు. తాజాగా కరోనా మహమ్మారి నుండి కోలుకొని డైరెక్ట్ గా షోని హోస్ట్ చేశారు కమల్. ఐసోలేషన్ లో ఉండకుండా షూటింగ్ చేశారు. దీంతో ఆయనపై తమిళనాడు ప్రభుత్వం ఫైర్ అయ్యింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి బిగ్ బాస్ షూటింగ్ చేయడం సరికాదని చెప్పింది. పూర్తిగా కోలుకోక ముందే షూటింగ్లకు హాజరైతే కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.